గాజువాక వికాస్ నగర్ లో సీనియర్ సిటిజన్స్ విశ్రాంతి కోసం 65వ వార్డు జనసేన అభ్యర్థి రయ్యి రత్న బెంచీలు సమకూర్చారు. ఈ ప్రాంత సీనియర్ సిటిజన్ సాయంకాల సమయంలో ఆహ్లాదం కోసం కాసేపు సేద తీరేందుకు గాను రత్న బెంచ్లు ఏర్పాటు చేశారు. సొంత నిధులతో సమకూర్చిన 4 బెంచీలను రత్న అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ మరియు జన సైనికులు హరిబాబు, సతీష్, శివ, నవీన్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే గాజువాక ఇన్ఛార్జ్ పవన్ తాతారావు గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, జన సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈరోజు సీనియర్ సిటిజన్స్ వారికి ఈరోజు బెంచీలు అనేవి డొనేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారికి వయసులో కావాల్సింది ఏంటంటే సాయంకాలం సమయంలో అలా వాకింగ్ చేస్తూ ఒక నిమిషం కూర్చొని 10 మంది కూర్చొని ఏవో మంచి మాటలు, ఏవో భగవద్గీత పుస్తకాలు చదువుకోవడానికి గల ఏవైనా కూర్చోవడానికి గల ప్లేస్ లేదు. ఇక్కడ నేను 2-3 సార్లు గమనించాను. అదేవిధంగా తెలుసుకొని ఈరోజు ఏమొచ్చి బెంచీలు ఇక్కడ పెట్టడం జరిగింది. నేను ఏదో ఆశించి అయితే ఈరోజు ఇవ్వలేదు, ఎందుకంటే ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఈ ఎన్నికల కోసం ఏదో ఓట్లు వేసి నన్ను గెలిపిస్తారని దాంతో అయితే నేను ఈరోజు ఇది చేయలేదు. ఏదో మానవ సేవ, మాధవ సేవ అన్నారు. ఆ ఆశీస్సులతోనే ఈరోజు నేను వీళ్ళకి ఇది డొనేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా మా వార్డు ప్రజలకు నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. నా తండ్రి లాంటి వయసు గల వాళ్ళు వీళ్ళంతా కూడా కాబట్టి వీళ్ళకి ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను. అలాగే ఏ కష్టం వచ్చినా సరే నేను ముందుండి ఒక భరోసాగా నా వార్డు ప్రజలకి అండగా ఉండి నేను ముందుకు తీసుకొని వెళ్తానని ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పెద్దలు అందరి ఆశీర్వాదం కూడా నాకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రత్న గారికి ఈరోజు సీనియర్ సిటిజన్కి బెంచీలు ఇచ్చి మా యొక్క అలసటని చాలా సంవత్సరాలను గమనించి వీళ్ళు ఎక్కడెక్కడో కూర్చుంటున్నారు నిరాశ్రులై ఇక్కడ కూర్చొని కాలక్షేపం చేయడమే కాకుండా సత్సంగ కాలక్షేపం అంటే భగవద్గీత పురాణ కాలక్షేపం చేయడానికని అనువుగా ఉన్నట్టుగా ఈ ప్లేస్లో మాకు బెంచీలు ఏర్పాటు చేశారు. ఆమెకి మేము మా సీనియర్ చదువు తరఫున ధన్యవాదాలు. ఆవిడకి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి రాజకీయ పదవుల్ని పొందుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుతూ ఆవిడ యొక్క ఆశీస్సుని నెరవేర్చాలని మా సీనియర్ సిటిజన్ అందరి తరఫున ఆవిడకి మేము ఆశీర్వాదాలు ఇస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం.